నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆషాఢ అమావాస్య నుంచి శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ జంధ్యాల పౌర్ణమి మరి ప్రత్యేకించి ఈ వారాంతము అసలు ఏ విధంగా ఉండబోతుంది రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ ధనసు రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటారు అండ్ దాంతోపాటు రాబోతున్న వినాయక చవితికి సంబంధించి ఒక మహత్తర కార్యాన్ని కూడా కలబెట్టబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి తెలియజేయగలరు వీడియోని వీక్షించేట నా సర్వభక్త కోటి కూడాను హృదయపూర్వకంగా కూడా సర్వులు కూడాను తన యొక్క జీవితాన్ని తెలుసుకొని తన యోగం ఏమిటి తన అవయోగం ఏమిటనేది మీ చేతులనే ఉంటుంది ఆ యోగం అవయోగం ఈ రెండింటినీ కూడాను మనం ఒక తరగతి పరిశీలింపజేసుకొని ఏదైనా అవయోగం వల్ల జరిగేటువంటి కష్టం నష్టం ఇబ్బందుల నుంచే కొంచెం మనం ఇబ్బంది పడతాం ఆ యొక్క అవయోగాన్ని యోగంగా మార్చుకోవాలి ఇది ఇక్కడ ఉన్న చిన్న పాయింట్ దాన్ని అనుసరించే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ పక్ష ఫలములు అంటే ఆషాఢ అమావాస్య సంపూర్ణమైపోయి సంపూర్ణంగా శ్రావణ మాసంలో మనం ప్రారంభమవుతున్నాం ఆ శ్రావణ మాసంలో పన్నెండో తారీఖు పూర్ణమి వస్తున్నది దాన్ని అద్భుతమైన శ్రావణ పూర్ణమి అంటారు జంజాల పూర్ణమి అంటారు ఇంకా దానికి చాలా రాఖీ పండగ కూడా ఆ రోజు జరుగుతుంది ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి పర్వ పర్వదినములు దీన్ని అనుసరించే నేను ఇప్పుడు మా భక్త కోటికి ఈ పక్షం రోజులు ఉన్న గ్రహ గమనములు పన్నెండు రాసులు ఇరవై నక్షత్రంలోకి ఎలా ఉందో తెలియజేస్తూ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధానంగా ఎలా ఉంటుందో చెప్పి దాని పరిహారం అందిస్తాను దాని మనసా వాచ కర్మణ ఏకాగ్రత మీకు మీరే దాన్ని గనక పాటించుకోవాలి ఇక్కడ నేను చెప్పే అంశం బాగా అర్థం చేసుకో నీకు నువ్వే పాటించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ అలా ఎప్పటికప్పుడు నేను చెప్పే పక్ష ఫలములు మాసఫలములు సవివరంగా చూసుకుంటూ మీరు చేసుకుంటూ వెళ్తే ఒక యోగం మీకు తప్పనిసరిగా కూడాను అనుభవించి తెస్తారు దాంట్లో ఇంకా రెండో ఆప్షనే లేదు ప్రయత్నించండి ఫలితం మీరు సాధించండి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే భాద్రపద మాసం మీ అందరికీ తెలుసు అత్యంత పుణ్యపర్వదినమైనటువంటి వినాయక చవితి ఈ వినాయక చవితిని చేయనటువంటి గృహం ఉన్నదనేది నా అభిప్రాయం అటువంటి వినాయక చవితి గృహంలో మీరు మట్టి బొమ్మలు తెచ్చిపెడతారా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వినాయకుడిని తీర్చిపెట్టుకుంటారనేది అందరి తెలుసు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు కానీ అక్కడ గణపతిని హరిద్ర గణపతి అనేది స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తాం అటువంటి హరిద్ర గణపతిని నేను స్వయంగా లక్ష్మీ గణపతి మహాయాగాన్ని చేసి దాంట్లో శతమూలికలతోటి భస్మంలో కలిపి ఆ యొక్క పశువునందు ఆ భస్మాన్ని విలీనం చేసి పరమ పవిత్రంగా పూజించబడి ఆ యొక్క హరిద్ర గణపతిని దాంతో కర్పూరాక్షంతులు అనేది మీకు పంపడానికి ఏర్పాటు చేశాను ఇవి మీరు మీరు చేసుకునే పసుపులాగానే ముద్ద చేసి ఇది పెట్టుకొని ఆ అక్షంతలని కలుపుకొని ఎలా చేయాలో కూడా మీ తర్వాత వివరిస్తాను దాంతో చేసి మీరు ఒక రోజా రెండు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల ఎప్పుడు నిమజ్జనం చేసినా దాన్ని ఎక్కడ కూడాను పక్కన పెట్టడం కానీ తులసి వేయకుండా నీళ్ళలో కలిపి మీ గృహమునందు మొత్తం గనక దాని గనక ప్రోక్షణ అంటే చల్లటం జరిగిందంటే ఒక సంవత్సరం రోజుల పాటు మీ గృహమునందు ఇలాంటి నెగటివ్ ఎనర్జీ రాదు కారణం లక్ష్మీ గణపతి మహాయాగం యొక్క ప్రభావితం ఆ మూలికి యొక్క ప్రభావితం దాంట్లో కలిపినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యఫలమైనటువంటి ఆ కర్పూరక్షంతుల యొక్క ఫలితం మీకు సదా మీ కార్యాన్ని సమృద్ధిగా ముందు తీసుకుపోయే అవకాశం వస్తుంది దీన్ని మీరు తెప్పించుకోవాలి అది ఎలా తెప్పించుకోవాలనేది కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు మీకు బై పోస్ట్ ద్వారాను కొరీర్ ద్వారాను లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉండి తీసుకొని పోవటానికి ఏర్పాటు చేస్తారు అది ముందుగానే బుక్ చేసుకోవాలి దానివల్ల మీ గృహంలో ఒక ఉత్సాహం ఉల్లాసం ఒక ఏదైనా నెగటివ్ ఎనర్జీ వాసుదోషాలు దోషాలు ఆరోగ్యపరమైన సమస్యలు ఇలాంటివి ఏమున్నా కూడా శుభప్రభం చేసేదానికి ఆ యొక్క మహాఘనాధిపతి ఆ శతమౌలిక హరిద్ర చూర్ణంతో మీరు చేసుకునేటువంటి గణపతి ఆ యొక్క కర్పూర విశేషంగా మీకు ఉపయోగపడుతుంది కనుక దీని నిమిత్తం కింద నెమ్మల వారిని జాతక విషయాలు కానివ్వండి ఏదైనా తెలుసుకుంటానని ఆ భక్తులకు నేను సవివరంగా తెలియజేస్తూ వెంటనే మీరు మీరు బుక్ చేసుకొని మీ అడ్రస్ పంపించండి మీకు నేను అవన్నీ కూడాను పార్సిల్ ద్వారా మీకు పంపి ఏర్పాటు చేస్తాను ఇది తెలుసుకొని చేసుకుంటాను నా భక్తులు కొత్త సవివరంగా తెలియజేస్తున్నా అమ్మ నువ్వు అడిగడిగా ప్రధానంగా ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా కూడాను ఈ పక్షం ఉన్న గ్రహం లాంటి మూల పూర్వాశరణ ఉత్తరాశ ఒకటో పాదం కలిగినటువంటి చరువులకు కూడా ఈ పక్షం రోజున్న ఒక ఒకదానం మనం సవివరంగా కూడాను వివరించి దానికి పరిహారం అందిద్దాం ఈ ధనుష రాశి వారికి రాశి అధిపతి గురువు నాలుగో ఇంట్లో ఉండడం అనేది యోక్షమే గురువు నాలుగు ఇంట్లో ఉన్నాడంటే కుటుంబంలోకా ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకపోయేదానికి అవకాశం ఎండుగదండిగా కనబడుతుంది అంతవరకు బాగానే ఉంది తర్వాత రాశికి వ్యయాధిపతి అయిన కుజభగవానుడు రాశికి పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉండటం వలన సంతాన విషయంలో కుటుంబాభివృద్ధి విషయంలో భూగృహ స్థల విషయంలో ఇబ్బంది వచ్చే అవకాశాలు వస్తున్నాయి దీన్ని కాస్త జాటి చేసుకోవాలి అలాగే రాశికి ద్వితీయ వాక్స్థానంలో ఉన్న శని భగవానుడు కూడా అంత యోగం కాదు తన యొక్క మాట ప్రభావితం మీద ఎవరో దగ్గర చిన్న ఇబ్బంది కలిగించే అవకాశం ధనుసు రాశి వారికి వస్తుంది దాన్ని మనం జాడ్య చేసుకోవాల్సిన అవసరం అలాగే ధనుసు రాశికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావితం కూడాను వచ్చేటువంటి మనకు లబ్ధి అంటే ధనం ఏదైనా చేసే వ్యాపార వ్యవహార ఉద్యోగ ప్రయత్నాలు వచ్చే ధనం ఏదో రూపంలో మోసపోవటం అంటే అనవసరంగా కూడా మాటలు ఎవరికోకి మనం అడ్డం ఉండటమో ఏదో కారణాల వల్ల అది ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అలాగే ఇక్కడ విశేషంగా కూడాను ఈ ధనుసు రాశి శుక్రుడు యోగంగా ఉన్నాడు ఈ యొక్క అద్భుతం గురు శుక్రుడు యోగంగా ఉన్నాడు ఈ శ్రావణ మాసం కనుక ఉత్సాహంగా ఉల్లాసంగా కాస్మటిక్ రంగం సినీ రంగం సాంస్కృతిక రంగం గృహరంగారంగములు నగలు అలాగే స్త్రీలు అంతా కలిసి కూడాను ఏదైనా వ్రతాలు అలాగే కోలా ఉత్సాహంతో ఉండేదానికి ఈ శుక్రుడు కూడా యోగిస్తాడు గురువు యోగిస్తాడు దాంట్లో ఎటువంటి ఆక్షేపం లేదు కానీ ఇక్కడ రవి అష్టమస్థానంలో ఉన్నందు వలన ఉద్యోగం ప్రమోషన్ ఇట్లాంటి విషయాల్లో ఇబ్బంది జరుగుతుంది ధైర్యం ఎందుకో చిన్న మనసు కరత చెందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే బుధుడు యోగాన్నిస్తుడం వల్ల స్థానంలో ఉన్నటువంటి ఆ బుధుడు తన బుద్ధి కుశలతతోటి ఏదో రకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చిందని సర్దుకుపోయేటువంటి అవకాశాన్ని బుధుడు కూడా యోగం కల్పిస్తున్నాడు అంటే టోటల్గా మనకు ధనస్సు రాశి వారికి ఈ పక్షం రోజు ఉన్న గ్రహ గమనాలను ఆలోచించినప్పుడు కుజరాహువులు కేతు అనుగ్రహం సాధించుకోవాలి శని భగవాన్ అనుగ్రహం సాధించుకోవాలి సూర్య భగవాన్ అనుగ్రహం సాధించాలి బుధుడు శుక్రుడు గురువు మనకు యోగాన్ని ఇస్తున్నాడు బాగా ఆలోచించండి మీ జీవితం మీ చేతిలో ఉంది మీ యోగం మీ చేతిలో ఉంది మీ అవయోగం మీ చేతిలో ఉంది అందుకే ఇదే చెప్పా యోగం అంటే గురువు శుక్రుడు బుధుడు వల్ల కలిగేటువంటి లబ్ధి అని చెప్పా మిగతా అవయోగం ఏమిటి కుజ రాహు కేతువు శని భగవానుడు వల్ల రవి వల్ల కలిగేటువంటి ప్రభావితం నుంచి మనం ఆ యొక్క ప్రభావితం నుంచి శుభం దాన్ని మిత్రార్థం ఇక్కడ భయపడటం కాదు కావాల్సింది ఏది ఇక్కడ కనబడింది దాన్ని మనం ఎట్లా సర్దిద్దుకోవాలి ఎట్లా మనం ఫలితాన్ని సాధించాలి అనే దాని మీద మిత్రార్థమే మా యొక్క ధనుసు రాశి కలిగే సర్వభక్త కోటి కూడాను చక్కగా ఉదయలే స్నానం చేసి ఆ యొక్క సూర్యభగవాన్ ముందు ముందుంచుకొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టవాడిని తల్లిదండ్రులని అత్తమ్మని గురువుకి నమస్కారం చేసుకొని మీరు సూర్యభగవాను పోయేటప్పుడే మన ఇంట్లోనే తప్పనిసరి గోధుమ రవ్వ అని ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి గోధుమ రవ్వలో అంత పంచదార గల పని అది అంత పట్టుకోండి చక్కగా సూర్యభగవాన్ చూపించండి నమస్కారం చేసుకోండి అయిన తర్వాత మీ మనస్ఫూర్తిగా నమస్కారం అంత అయిన తర్వాత ఈ గోధుమ రవ్వని చీమలకి వెయ్యండి ఎక్కడ చూసినా కూడా సీమలు లేకుండా ఉన్న ప్రదేశం ఉండదు వీరంతా ప్రయత్నించాలి లేదంటే పక్షులకు ఆహారం అయ్యింది ఈ ధననుసు రాశి వారికి ఈ పక్షం రోజులు ఈ పద్ధతులను అనుసరిస్తే వారికి వారే వారి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు ఎల్లప్పుడూ చెప్పేది ఒకటే నీ జీవితం నీ చేతిలో ఉంది నీ వచ్చి నీ ఫలితం సాధిస్తావు నువ్వు వచ్చేయి నీ ఫలితం సాధిస్తావు ఇంకా రెండో ఆర్గ్యుమెంటే లేదు దీంట్లో దాన్ని సాధించదు లేదు అని దానికి అవకాశం లే అంతా చెప్పా మీకు ఎక్కడ తప్పు ఉందో చెప్పా ఎక్కడ ఒప్పుందో చెప్పా మంచి చెప్పాను చెడు చెప్పాను చిన్న మంచి మార్గం చెప్పాను దాన్ని సాధించండి ప్రయత్నించండి ఫలితం సాధించండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాశివారు ఆ విధానంగా మీరు చేయవలసినటువంటి ఆ పరిహారాన్ని మనసావాచ కర్మన ఏకాగ్రతగా చేస్తే మీ ఫలితాన్ని మీరే సాధిస్తారు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవుతారు నువ్వు చెయ్యి నీ యోగం నువ్వు సాధించు దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం కర్పూర అక్షంతులు ఇది ప్యాకేజ్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికి పై పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో లేకపోతే దగ్గర ఉండే దగ్గరికి మనిషి పంపించడమో ఏర్పాటు చేస్తారు పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీ గణపతి యాగం చేసి ఆ మూలికా బస్ కలిపి పంపించరు కనుక అది ముందు రోజు నుంచి మీకు చేరాలి ఎంత త్వరగా జీవితా మంచిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది మీకు ఉన్న ఉంటుంది మీరు ఆ యొక్క వినాయక చవితి రోజే దాన్ని ప్రారంభం చేసుకోవచ్చు తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని నేను దగ్గర లేపిస్తాను మీకు డైరెక్ట్గా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూస్తుంటే నేను చేస్తుంటే మీరు చేసుకోవచ్చు దాని ఎంబ అన్ని వివరాలతో కూడా మీకు ఒక కరపత్రం కూడా పంపిస్తాను నేను అది చదువుకొని చేసుకోవచ్చు శుభం నమస్కారం సో గురువుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి ఈ రాశి వారి ఇటువంటి పరిహారాన్ని పాటించండి అండ్ పాటు ఎవరైనా సరే భాద్రపద మాసంలో రాబోతున్న వినాయక చవితి రోజు గురుగారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకున్నా లేకపోతే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా కింద కాంటాక్ట్ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు